Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Jagan Pai Porulo, Pawan Kalyan, Chetletes Natlena Andhra Pradesh Rajakeyalalo, Janasena Adhineta, Pawan Kalyan, Chetletes Natle Telanganalo Paryatinchina, Pawan Chesina Taja Vyakhya Chusina Tarvata, Evarikaina Ilanti Anumaname Vastondi. Pawan, media to matladutu, epilone, adhikaram aashinchadam ledani, ika telanganalo, em aashistanani annaru. Pawan, taja vyakhyalato, vache ennikalalo, janasena adhikaramloki vache avakasam ledani, swayanga, Pawan, matallone telipoyindi. Ninna monati varaku, Pawan, ekkada matladina, vache ennikalalo, YCP odipothundani annaru. Vache ennikalalo, YCP-ki, single digit kuda, datadani, Joshan chepparu. Vache ennikalalo, janasene, prabhutvam badhyata teeskuntundani annaru. Prabhutvam badhyata teeskovadam ante enti, adhikaramloki vachestunnamane kada. ఎన్నికల జరగడమే ఆలస్యం. ఎప్పుడు ఎన్నికలు జరిగినా అధికారులకు రాబోయేది జనసేనే అన్నట్లుగా బిల్డప్ ఇచ్చారు. మరి అలాంటిది హఠాత్తుగా ఏమైందో అర్థం కావడం లేదు. తెలంగాణలో అధికారులకు వచ్చే అవకాశం లేదని చెప్పడంలో తప్పేమీ లేదు. కానీ ఏపీలో కూడా అధికారం ఆశించడం లేదని చెప్పడం అంటే తెర వెనుక ఏదో పెద్ద విషయమే నడుచుండాలి. చంద్రబాబు నాయుడుతో పొత్తు పెట్టుకుని అధికారంలోకి రావాలన్న పవన్ ఉత్సాహంపై బీజేపీ నీళ్లు చల్లుండాలి. బాదుడే బాదుడు కార్యక్రమంలో ప్రజల స్పందన బ్రహ్మాండంగా ఉందని, తాము ఒంటరిగా పోటీ చేసినా అధికారంలోకి వచ్చేయడం ఖాయమనే భ్రమల్లో చంద్రబాబును ఎల్లో మీడియా ముంచేస్తోంది. ఈ భ్రమల్లోనే ఒంటరి పోటీకి చంద్రబాబు రెడీ అవుతున్నారా అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఎందుకంటే జనసేనతో పొత్తుండాలంటే పవన్నే సీఎం అభ్యర్థిగా ఎన్నికలకు ముందే ప్రకటించాలని జనసేన నేతలు టీడీపీ నేతలకు స్పష్టం చేశారని ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారం నిజమే అయితే సీఎం అభ్యర్థిగా పవన్ను ప్రకటించడం సాధ్యం కాదని టీడీపీ నేతల నుండి సమాధానం వచ్చుండాలి. ఎందుకంటే తాము ఈసారి ఎవరి పల్లకి మోయడానికి సిద్ధంగా లేమని ఇంతకుముందే పవన్ స్పష్టంగా ప్రకటించారు. దీంతో జనసేనతో పొత్తు విషయంలో టీడీపీ వెనకడుగు వేసిందేమో. సో ఇవన్నీ చూసిన తరువాత ఇక జగన్మోహన్ రెడ్డిని ఓడించడం కష్టమని పవన్కు అర్థమైపోయి ఉంటుంది. అందుకనే ఏపీలో కూడా అధికారాన్ని ఆశించడం లేదని చెప్పారా?